హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే టాటా అల్ట్రోస్ నుంచి వచ్చిన కొత్త ర్యాసర్ వెర్షన్ అన్నమాట. అల్ట్రోస్ ఆల్రెడీ మీరు ఇదివరకే చూసారు, దీంట్లో కొత్త ర్యాసర్ వెర్షన్లో అసలు ఏముంది, ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇది బాగా క్రేజ్ అయితే వస్తుంది. సో ఆ క్రేజ్కి కారణం ఏంటి, దీంట్లో ఏం చేంజెస్ చేశారు, మెయిన్గా లోపలంతా ఇంటీరియర్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనమైతే ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఎవరైతే ఒక స్పోర్టివ్ సెగ్మెంట్లో హ్యాష్ బ్యాగ్ కొనాలనుకుంటారో ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ టాటా అల్ట్రోస్ ర్యాసర్ వెర్షన్ డీటెయిల్గా స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో తీయడం గురించి నేను విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న జాస్పర్ టాటా షోరూమ్కి అయితే వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా మొత్తం ఈ కార్లో ఏముంది ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో కార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే వద్దాం. అండ్ దానికంటే ముందర వచ్చేటప్పటికి కీ అనమాట. కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి లాక్ ఉంది, అన్లాక్ ఉంది, అండ్ బూట్ ఓపెన్ చేయడానికి ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ అనమాట. ఇది మనం ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్స్ అయితే ఆన్ అవుతాయి. సో ఎక్కడైనా మాల్లో ఏదైనా మనం ఇది పార్క్ చేసినప్పుడు మన వెహికల్ ఎక్కడ ఉందో తెలియనప్పుడు ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. అండ్ దాన్ని ఇది వచ్చేటప్పటికి అన్లాక్ లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ అయితే ఈ టైప్లో ఉంది. స్టార్టింగ్ ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. చాలా స్టైలిష్గా, చాలా స్పోర్టివ్గా అయితే ఉంటుంది. అండ్ లైట్స్ మొత్తం ఏంటనేది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ అంతా చూద్దాం, ఆ తర్వాత ఇంటీరియర్ ఎలా ఉందనేది అయితే చూద్దాం. స్టార్టింగ్ మనం హెడ్లైట్ చూసుకుంటే టోటల్ అంతా కూడా హాలోజన్ యూనిట్లోనే ఉంటుంది. దీంట్లో ఎల్ఈడీ అయితే ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ చూసుకుంటే బిఆర్ఎల్ ఒకటి అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ హాలోజన్ సెటప్లో మనకి ఫాగ్ ల్యాంప్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ప్రొజెక్టర్ హాలోజన్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి హై బీమ్ అనమాట, హై బీమ్ మీ మధ్యలో అయితే లైట్ అవుతుంది. అండ్ సిగ్నల్ ల్యాంప్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. సో ఓవరాల్గా ఫ్రంట్ నుంచి చూసుకుంటే డిజైన్ ఎలిమెంట్ అనేది ఈ టైప్లో అయితే ఉంది. నెక్స్ట్ ఈవెన్ ఈ సిగ్నల్ ల్యాంప్స్ అనేది మనకి రైట్ సైడ్ కూడా ఇచ్చారు. టెయిల్ ల్యాంప్ అంతా కూడా ఇక్కడ వచ్చింది. బ్రేక్ ప్రెస్ చేస్తే మనకి ఇదైతే ఇంకొంచెం బ్రైట్ అవుతుంది. అండ్ దెన్ సిగ్నల్ ల్యాంప్ అయితే ఈ టైప్లో ఇచ్చారు. అండ్ అల్ట్రోస్ బ్యాడ్జింగ్ అయితే ఈ టైప్లో ఉంది, గన్ మెటల్ గ్రేలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నా మనకి లైట్ సెగ్మెంట్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ ఇక్కడ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు, మనం బ్రేక్ ట్యాప్ చేసినప్పుడు ఇదైతే లైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే దీంట్లో ఉన్న ఎగ్జాస్ట్ అనమాట. ఎగ్జాస్ట్ సౌండ్ మీకు లాస్ట్లో అయితే వినిపిస్తాను. సో ఐడియల్లో ఉన్నప్పుడు సౌండ్ ఎలా వస్తుందో వినండి. మనం ఓవర్ విఎమ్స్ చూసుకుంటే కనుక దీని మీద మనకి టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ అవి అయితే ఏమి ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు కదా. అండ్ మోస్ట్లీ ఈ కార్లో అంతా కూడా ఎక్కువ పియానో బ్లాక్ ఫినిష్ అనేది ఎక్కువ కనబడుతుంది. ఫ్రంట్ మనం బానెట్ దగ్గర చూసినా, లేదంటే ఈ సైడ్స్ చూసినా, లేదంటే ఈ పైన చూసినా మనకి పియానో బ్లాక్ ఫినిష్ అనేది అయితే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మధ్యలో రేసింగ్ స్ట్రైప్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ రెండు వైట్ లైన్స్ అయితే చూస్తున్నారు కదా, అదే సేమ్ పై వరకు అయితే మొత్తం క్యారీ అయింది. అండ్ మెయిన్గా దీంట్లో కలర్స్ చూసుకున్నా ఓన్లీ 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, ఇంకోటి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్, ఇంకోటి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్. ఓన్లీ ఈ 3 కలర్స్లోనే ఈ కార్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి గ్రిల్ అయితే ఈ టైప్లో ఉంది. ఫ్రంట్ ఇక్కడ ఒక కెమెరా అయితే ఇచ్చారు, 360 డిగ్రీ కెమెరాని అయితే సపోర్ట్ చేయడానికి ఫ్రంట్ కూడా కెమెరా అయితే ఇచ్చారు. అండ్ టాటా లోగో అయితే ఈ టైప్లో ఉంది. అండ్ ఫ్రంట్ గ్రిల్ అయితే ఈ టైప్లో ఉందన్నమాట, రేడియేటర్ దగ్గరికి ఎయిర్ ఇంటేక్ గురించి. అండ్ ఈ ఫ్రంట్ స్కిట్ ప్లేట్ ఇదంతా సెపరేట్ ఏమి ఇవ్వలేదు, సేమ్ ఈ బాడీ కలర్ ఏదైతే ఉందో దాంతో పాటు అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు ఒక కెమెరా అయితే ఉంటుందన్నమాట. సైడ్ 360 డిగ్రీ కెమెరా దీంట్లో ఉందని చెప్పాను కదా, సపోర్ట్ చేయడానికి మనకి ఓఆర్ విఎమ్స్ దగ్గర కూడా కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ ఈ కింద చూసుకున్న మనకి ఒక బ్లాక్ క్లాడింగ్ అయితే ఇచ్చారు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా. అండ్ ఇక్కడ ఒక రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెనింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ అయితే ఉంటుంది, సి పిల్లర్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ దీని మీద లైన్స్ అవి చూస్తున్నారు కదా, డిజైన్ ఎలిమెంట్ మంచి స్పోర్టివ్గా అయితే ఉంటుంది. అండ్ టైర్ సెక్షన్ చూసుకున్నా సరే దీంట్లో మనకి ఎంఆర్ఎఫ్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు, రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. 185/60 రేడియల్ 16 నుంచి అనమాట. అలాబిల్ డిజైన్ కూడా ఈ టైప్లో ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వెంటిలేటెడ్ డిస్క్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. అండ్ ఇక్కడ కూడా చిన్న డిజైన్ ఏమిటో చూసారా, రబ్బర్ టైప్లో. ఇదంతా సెపరేట్ యూనిట్ అనమాట, దీంతో పాటు కదా ఇది ఒక సెపరేట్ యూనిట్, దీనికైతే స్టిక్ చేసినట్టుగా అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ టైప్లో ఉంది, ఒక స్పాయిలర్ అయితే ఇచ్చారు. అండ్ పైన షార్క్ ఫిన్ యాంటెన్నా అయితే ఉంది. అండ్ పైన రేసింగ్ స్ట్రైప్స్ అయితే ఈ టైప్లో ఎండ్ అయ్యాయి. అండ్ అలాగే ఈ ఫ్రంట్ ఇక్కడ చూసుకుంటే దీంతో మనకి సన్రూఫ్ అయితే ఉంది, పెన్రామిక్ సన్రూఫ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి. అండ్ రేర్ వైపర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ వాషర్ చూసుకుంటే ఇక్కడైతే ఉంది. బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి రెండు సెన్సార్స్ అయితే ఇచ్చారు, రేర్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి. అండ్ రివర్స్ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాక్ డిఫ్యూజర్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. అండ్ రిఫ్లెక్టర్స్ అయితే బోసెస్ రెండు రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ బూట్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి.
సో బూట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ టైప్లో ఉంది, పార్సిల్ ట్రే ఇచ్చారు అండ్ 345 లీటర్స్ బూట్ కెపాసిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ల్యాంప్ అయితే ఇచ్చారు అండ్ లగేజ్ హుక్ చేసుకోవడానికి 1 కేజీ వరకు హుక్ చేసుకోవడానికి లగేజ్ హుక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సీట్ చూసుకుంటే కనుక ఇది టోటల్ బెంచ్ అంతా కూడా ఫోల్డ్ అవుతుంది, 60-40 అయితే కాదు. అండ్ రేర్లో కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు, బట్ మిడిల్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి టోటల్గా డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. కలర్ కాంబినేషన్ అయితే ఇది నాకు పర్సనల్గా బాగా నచ్చింది, మిగతా కార్స్లో కొన్నిటిలో ఈ కలర్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు కానీ ఈ వెర్షన్లో మాత్రం ఈ కలర్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా 165 mm అయితే ఉంటుంది. సో అండ్ టోటల్గా ఈ హైట్ చూసుకున్నా సరే 4.9 feet అయితే ఉంటుంది అనమాట. అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే చాలా బాగుంటుంది స్పీడ్గా ట్రావెల్ చేసిన ఏదైనా కూడా. అండ్ దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది, ఓన్లీ పెట్రోల్ వెర్షన్ మాత్రమే ఉంటుంది. దీంట్లో R1, R2, R3 మొత్తం 3 వేరియంట్స్ ఓన్లీ పెట్రోల్లోనే ఉంటాయి, డీజిల్ వేరియంట్స్ అయితే ఏముండదు. 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ అయితే కంపెనీ క్లెయిమ్డ్ 17 అలా ఇచ్చింది. సో స్పోర్ట్స్ వెర్షన్ కదా, సో దీంట్లో పికప్ ఎక్కువ ఉంటుంది, అంటే పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల మైలేజ్ దగ్గర కొంచెం అయితే కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ బ్యాక్ సీట్కి అయితే చూద్దాం, బ్యాక్ సీట్లో చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ డోర్లో చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది, పవర్ విండోస్ ఇచ్చి అయితే ఉంది. అండ్ ఇక్కడ ట్వీటర్స్ అండ్ స్పీకర్స్, దీంట్లో టోటల్గా ఏంటంటే 4 స్పీకర్స్ యాజ్ వెల్ అస్ 4 ట్వీటర్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మనకి కాయిన్ హోల్డర్ అయితే ఏం లేదు, ఇక్కడ నుంచి మనం ఏదైనా పెట్టినా కూడా దీంట్లోకి అయితే పడిపోతుంది. సో ఇక్కడ మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు, చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ సీట్స్ చూసుకుంటే ఈ టైప్లో ఉన్నాయి, చాలా ప్రీమియంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇవి కూడా వెంటిలేటెడ్ సీట్స్ అనుకోకండి, ఫ్రంట్ 2 మాత్రమే వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. బట్ ఈ స్టిచ్చింగ్ అదంతా కూడా మొత్తం ఈ కాంట్రాస్ట్ కలర్ అదంతా చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి రేసింగ్ స్ట్రైప్స్ అయితే క్యారీ చేశారు, ఇక్కడ క్యారీ చేశారు యాజ్ వెల్ అస్ ఇక్కడ కూడా క్యారీ చేశారు. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంటాయి, బ్యాక్ సైడ్ కూడా 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటాయి, ఫ్రంట్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంటాయి. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి సెంటర్ ఆర్మ్ రెస్ట్ అయితే ఒకటి ఇచ్చారు, బట్ కప్ హోల్డర్స్ అయితే ఏం లేవు. అండ్ ఈ ఫ్రంట్ చూసుకున్న మనకి పాకెట్ అయితే ఇచ్చారు. అండ్ లెగ్ రూమ్ బాగుంది, బట్ ఇక్కడ హెడ్ రూమ్ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా హెడ్ రూమ్ అనేది నేను ఫర్ రిఫరెన్స్ వచ్చేటప్పటికి 5.8 అనమాట, చాలా తక్కువ అయితే ఉంది. 6 feet ఉన్న వాళ్ళు అయితే అసలు దీంట్లో కూర్చోడం కష్టమనే చెప్పాలి, ఎందుకంటే హెడ్ రూమ్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ టై సపోర్ట్ అంటారా, పర్సన్ టు పర్సన్ అయితే వ్యారీ అవుతుంది. సో ఇలాగ బ్యాక్ సీట్ కంఫర్ట్ చూసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా మీరు షోరూమ్కి రండి, కారులో కూర్చోండి. ఈ కార్ అయినా కాదు ఏ కార్ అయినా సరే డైరెక్ట్గా మీరు కుషన్ ఫీల్ అయితేనే తెలుస్తుంది, అంటే బ్యాక్ సీట్లో ఉన్నప్పుడు మీకు లెగ్ దగ్గర కంఫర్ట్ ఎలా ఉంది, టై సపోర్ట్ ఎలా ఉంది, స్పేషియస్గా ముగ్గురు కూర్చోగలుగుతున్నారా లేదా, లేదా ఇద్దరికే సరిపోతుందా, మీ పర్పస్ ఏంటి, మీరు వెహికల్ కొనుక్కునేటప్పుడు మీ పర్పస్ ఏంటి, దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ బాడీ సెపరేట్ ఉంటుంది, హైట్ సెపరేట్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం రైట్ సైడ్ డోర్లో చూసుకున్నాం సేమ్, అండ్ 3 point సీట్ బెల్ట్ అయితే ఉంది. సో మొత్తం కూర్చున్న ముగ్గురికి సీట్ బెల్ట్ అయితే ఉంటుంది, యాజ్ వెల్ అస్ ఐసోఫిక్స్ యాంకరేజెస్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. చైల్డ్ సీట్స్ అయితే దీనికి మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి రేర్లో కూడా. అండ్ టైప్ ఏ సాకెట్ అయితే ఇచ్చారు, అండ్ ఇక్కడ ఒక చిన్న మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చారు, బట్ పెద్ద మొబైల్ అయితే పట్టవు. అండ్ ఈ మధ్యలో మనకి హంప్ కూడా పెద్దగా ఏం లేదు కాబట్టి ముగ్గురు కూర్చున్నా సరే మధ్యలో వాళ్ళకి కూడా మంచి కంఫర్టే ఉంటుంది. అండ్ సీట్స్ కూడా ఆల్రెడీ మొత్తం లెదర్ స్టిచ్లు అయితే ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి వెహికల్ తీసుకెళ్ళిన తర్వాత మనం బయట యాక్సెసరీస్ వేయించుకునే పని కూడా లేదు. అండ్ ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు, దాంతోపాటు ఒక లగేజ్ హుక్ అయితే ఇచ్చారు, బోత్ సైడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే చూస్తున్నారు కదా రూఫ్ చూసుకున్నా సరే టోటల్ అంతా కూడా ఫ్యాబ్రిక్ రూఫ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పటికి కట్టిన ఎయిర్ బ్యాగ్ అనమాట. దీంట్లో సేఫ్టీ రిలేటెడ్ చూసుకుంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేవి టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సో ఈ సీట్స్ దగ్గర ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, యాజ్ వెల్ అస్ ఫ్రంట్ అక్కడ స్టీరింగ్ దగ్గర, అలాగే ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం 2 వస్తాయి. అండ్ ఇక్కడ కట్టిన ఎయిర్ బ్యాగ్స్ ఇటు సైడ్ అటు సైడ్ టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ అనమాట ఏ వేరియంట్లో చూసుకున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే వస్తాయి. సో ఇలాగ మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా చూద్దాం, ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే కనుక ఈ టైప్లో అయితే ఉంది. సో లెఫ్ట్ సైడ్ డోర్లో చూసుకుంటే మనకి పవర్ విండోస్ వచ్చి ఉంది, అన్లాక్ హ్యాండిల్, ఇదంతా కూడా టోటల్గా పియానో బ్లాక్ ఫినిష్ వచ్చింది, దీంట్లో మ్యాట్ ఫినిష్ అయితే చాలా తక్కువ. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, కొంచెం సాఫ్ట్ ఉంది బట్ లెదర్ ఫినిషింగ్ అయితే ఇంకొంచెం ప్రీమియంగా ఉండేదేమో. అండ్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ అస్ ఇక్కడ అంబ్రెల్లా పాకెట్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనేది మనము కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఏదైనా యాక్సిడెంట్ సిచ్యువేషన్లో ఇట్ సైడ్ అయితే ఎయిర్ బ్యాగ్ ఆన్ అవ్వదు, అది సేఫ్టీ రిలేటెడ్ మంచిది కాదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు నేను ఒక్కళ్ళనే తిరుగుతాను, ఇంకోటి మళ్ళీ ఓపెన్ అయితే అది ఖర్చు ఎందుకు ఏదైనా సిచ్యువేషన్లో అనుకున్నప్పుడు ఇది మనం అయితే క్లోజ్ చేసుకోవచ్చు, అంటే ఆఫ్ చేసుకోవచ్చు.
మన కీ ఉంది కదా, ఈ కీలోంచే మనము మాన్యువల్ కీ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఇదైతే కనిపిస్తుంది కదా, ఇది మనం ఇలా ప్రెస్ చేసాం అనుకోండి, ఇదైతే పైకి తీసుకోవచ్చు మాన్యువల్గా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్లో మనకి మాన్యువల్గా అయితే ఈ కీ బయటకు తీసుకోవచ్చు. సో ఇది ఈ టైప్లో మాన్యువల్గా తీసుకున్న కీ తోటి మనం ఇదైతే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్లో బాక్స్ అయితే ఈ టైప్లో ఉంది. దీంట్లో కూడా మనకు ఒక షెల్ఫ్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ లోపల లైట్ అయితే ఇచ్చారు. అండ్ దీని మీద కూడా ఒక పికాక్ సింబల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ అయితే చూస్తున్నారు కదా, టోటల్ ఇక్కడ కూడా పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ యాంబియంట్ లైటింగ్ అయితే ఉంది. సో నైట్ టైం బాగా కనబడుతుంది, ఇప్పటికంటే కూడా నైట్ టైం మనకి చాలా బాగా కనబడుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా మనకు ఒక లగేజ్ హుక్ అయితే ఇచ్చారు. అండ్ సీట్స్ ఇట్ సైడ్ మనకి చూసుకున్నా సరే వెంటిలేటెడ్ సీట్స్, మనకి లెవెల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, 1, 2, 3 లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి సీట్లో కూలింగ్ ఎంత రావాలి అనేది. అండ్ ఇట్ సైడ్ మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అదేం లేదు, జస్ట్ రిక్లైనింగ్ ఉంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో మనం మాన్యువల్గా మనం లాక్ చేసుకోవాలన్నా అన్లాక్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ కీలెస్ ఎంట్రీ అయితే ఉంది కదా, పాసివ్ స్విచ్ అయితే ఉంది, దీని నుంచి కూడా మనం లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డ్రైవర్ సైడ్ ఏమున్నాయో చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోర్లో చూసుకుంటే మనకి ఈ ఓఆర్వీఎం రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ పవర్ విండో స్విచ్చెస్ అయితే ఉంది. అండ్ దెన్ ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఉంది. సో ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఉంది. అండ్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. దీంట్లో మాన్యువల్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది, దీంట్లో ఆటోమేటిక్ ఆప్షన్ అయితే లేదనమాట. 3 వేరియంట్స్ మాన్యువల్గానే వస్తాయి. అండ్ డెడ్ పెడల్ కూడా ఉంది, క్లచ్ బ్రేక్ యాక్సిలరేటర్ అదంతా మీకు తెలిసిందే. అండ్ సీట్స్ చూసుకుంటే ఈ టైప్లో ఉన్నాయి, చాలా కుషన్ బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ ఈ విడ్త్ కూడా చాలా బాగుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా సరే మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్టిచ్చింగ్ అంతా కూడా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఏసీ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, సీట్స్ అనమాట వెంటిలేటెడ్ సీట్స్ రిలేటెడ్ ఏసీ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది. అండ్ రిక్లైన్ ఆప్షన్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ వెంట్ డిజైన్ అయితే చూస్తున్నారు కదా, ఈ కలర్ కాంట్రాస్ట్ అనేది ఈవెన్ ఇక్కడ కూడా క్యారీ చేశారు, ఇది కూడా చాలా బాగుంది స్టైలిష్గా. చుట్టూరు మనకి పియానో బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. సో స్టీరింగ్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది, ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు సూపర్ స్మూత్ స్టీరింగ్ అయితే ఉంటుంది. సింగిల్ ఫింగర్ తోటి మనం మొత్తం రొటేట్ చేయొచ్చు, అంత స్మూత్ అయితే ఉంటుంది. అండ్ ఈ మధ్యలో కూడా మనకి పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ టాటా ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి డిజిటల్ టైప్లో లోగో అయితే వస్తుంది కదా, మనకి స్టార్ట్ చేయగానే లైట్ అవుతుంది. అది కాకుండా దీంట్లో స్పోర్టివ్ ఫీల్ గురించి నార్మల్ది ఇచ్చారు టాటా లోగో అనేది. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ స్విచెస్ అయితే ఉన్నాయి సెట్టింగ్ చేసుకోవడానికి. అండ్ హార్న్ అయితే ఈ చివర అయితే ప్లేస్ చేశారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి బ్లూటూత్ కనెక్షన్ కానీ, లేదంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్స్ కానీ, వాయిస్ రికగ్నేషన్ కానీ, ఈవెన్ వాయిస్ రికగ్నేషన్ తోటి మనకి సన్రూఫ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే హెడ్లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ చూసుకుంటే కనుక సో పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి సిటీ ల్యాంప్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి అయితే ఉంది. అండ్ టోటల్ డోర్స్ లాక్ అండ్ అన్లాక్ అయితే ఇక్కడ నుంచి ఉంది. అండ్ 360 వ్యూ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, జస్ట్ ఇది ఒక క్లిక్ చేసామంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడైతే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా టోటల్గా 360 డిగ్రీ అయితే మొత్తం చేసుకోవచ్చు, మొత్తం అన్ని రకాలుగా. టెయిల్ గేట్ ఓపెన్ ఉంది, ప్లీజ్ క్లోజ్ అని అయితే వచ్చింది. 2D యాజ్ వెల్ యాజ్ 3D మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు ఇక్కడ నుంచే. సైడ్ ఏవైతే ఉన్నాయో వెహికల్కి సైడ్ ఏవైతే ఉన్నాయో కెమెరాస్, దాని నుంచి ఇవైతే యాక్సెస్ చేయొచ్చు అనమాట, మన వెహికల్ అటు ఇటు ఏమున్నాయి ఏంటి అనేది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. అండ్ దీని రిలేటెడ్ సెట్టింగ్స్ కూడా అనమాట. అది ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికి 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చేటప్పటికి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేటప్పటికి 7 ఇంచ్ అయితే వస్తుంది అనమాట. టోటల్ డిజిటల్ యూనిటే వస్తుంది. అండ్ దీంట్లో చూసుకుంటే ట్రిప్ ఏజ్ చూపిస్తుంది, అండ్ ఓడో చూపిస్తుంది, ఆర్పిఎం. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే టెంపరేచర్ చూపిస్తుంది, ఫ్యూయల్ గ్యాస్ అయితే ఉంది. అండ్ టోటల్ స్పీడోమీటర్ అయితే పైన ఉంది, ట్రిప్ ఏజ్ చేసుకోవచ్చు లేదంటే ట్రిప్ బి చూడవచ్చు. ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది, మనం వెళ్ళేదాన్ని బట్టి ఇన్స్టెంట్గా ఫ్యూయల్ ఎకానమీ అనేది ఎంత వస్తుంది అనేది అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ట్రిప్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో, నోటిఫికేషన్స్, నావిగేషన్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. సో కంపాస్ ఉంది, లేఅవుట్, సెట్టింగ్స్, ట్రిప్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో. సో టోటల్గా. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా డిస్టెన్స్ ఏమిటి, మన దాంట్లో ఉన్న ఫ్యూయల్ తోటి ఇంకా ఎంత ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది, టోటల్ ఓడో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ అయితే ఉన్నాయి.
అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే అమెజాన్ అలెక్సా, క్లైమేట్, రేడియో, క్విక్ సెట్టింగ్స్, ఫోన్, మీడియా అండ్ సౌండ్ ఏమో సరౌండ్ వ్యూ అని చూస్తే మనకి 360 డిగ్రీ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ టాటా అసిస్ట్ అయితే ఉంది అండ్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏసీ ఫ్యాన్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు, టెంపరేచర్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే చూపిస్తుంది. సో 36లో అయితే ఉంది. ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇండెక్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి లోపల ఏదైనా పొల్యూషన్ గ్యాసెస్ అవి ఉన్నాయి ఏదైనా కూడా అది ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. సో లోపల లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది, మన హెల్త్కి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదన్నమాట. దీని మీద మనకి కీ స్విచ్చెస్ కానీ టచ్ స్విచ్చెస్ కానీ మొత్తం ఏం ఇవ్వలేదు, ఓన్లీ అంతా కూడా టచ్ స్క్రీన్లోనే దీంట్లో ఇన్బిల్డ్గా చేస్తారనమాట. మొత్తం మాన్యువల్ స్విచ్చెస్ కానీ లేదంటే సైడ్ కానీ డిజిటల్ స్విచ్చెస్ కానీ ఏమీ లేవు. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఏసీ వెంట్ అయితే ఈ టైప్లో ఉంది. ఏసీ వెంట్ సైజ్ చూసుకుంటే మనకి స్లీక్గా ఉంది, కానీ ఏసీ కూలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. టాటా కార్స్లో ఏసీ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ హజార్డ్ ల్యాంప్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ అల్ట్రాస్ బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా మంచి స్పోర్టివ్గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ అంతా టోటల్ పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు మొత్తం అంతా కూడా. ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఏసీ ఆన్ అండ్ ఆఫ్కి ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్కి అయితే ఉంది. అండ్ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మోడ్స్ అయితే ఉంది, డిఫాగర్ రిలేటెడ్ అయితే ఉన్నాయి. అండ్ ఏసీ ఆన్ అండ్ ఆఫ్, రీసర్క్యులేషన్ మోడ్ అండ్ ఆఫ్కి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే 12 వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ సి పోర్ట్ ఒకటి ఉంది, ఏ పోర్ట్ ఒకటి ఉంది ఛార్జింగ్ బోర్డ్స్ అనేది. అండ్ దీంట్లో మనకి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇక్కడ ఇచ్చారు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా యాంబియంట్ లైటింగ్ అయితే ఇక్కడ కూడా పడుతుంది, నా చేతి మీద పడుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో గేర్ బాక్స్ గురించి చూసుకుంటే దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది విత్ రివర్స్ ఆప్షన్. ఇక్కడ అట్లీస్ట్ ఏదైనా క్రోమ్ టైప్లో డిజైన్ చేసుకుంటే ఇంకొంచెం బాగుండేదేమో అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ అయితే లైట్గా ఇచ్చారు, అంటే హాఫ్ లీటర్ బాటిల్స్ అయితే సెట్ అవుతాయి. అండ్ ఇక్కడ స్విచ్ అయితే చూస్తున్నారు కదా మనకి అల్ట్రాస్లో ఎకో మోడ్, పవర్ మోడ్ అవి సెట్ చేసుకోవడానికి ఇక్కడైతే ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే మెయిన్గా స్పోర్ట్ మోడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇంక ఇక్కడ స్విచ్ ఏం లేదు, ఇది జస్ట్ డమ్మీ యూనిట్. ఇదంతా కూడా పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంది. అండ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు, ఇది ఫ్రంట్కి బ్యాక్కి మనం మూవ్ చేసుకోవచ్చు. అండ్ దీని కింద వచ్చేటప్పటికి చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు, ఇది వచ్చేటప్పటికి మ్యాగ్నెట్ అనమాట. సో ఇది ఓవరాల్గా ఫ్రంట్ కూడా మనకి సీట్ బెల్ట్స్ ఉన్నాయి. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే కనుక దీంట్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, యాజ్ వెల్ అస్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఏబిఎస్ ఉంది, ఈబీడీ ఉంది, అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ESP ఉంది, అండ్ కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్నర్ IRVM మాన్యువల్ డిమ్ ఆప్షన్తో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సన్ స్లైడర్స్ అనేవి రైట్ సైడ్ టికెట్ హోల్డర్తో అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వ్యాంటీ మిర్రర్ అయితే ఉంది. అండ్ పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అక్కడ నుంచి మనం ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నాను కదా, అది వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ దాని SYS ఫీచర్ ఉంది. అండ్ ఇప్పుడు సన్ రూఫ్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఒకటి ఇచ్చారు. సో సన్ రూఫ్ ఓపెన్ చేస్తే ఈ టైప్లో ఉంది, దీంట్లో పెనరామిక్ సన్ రూఫ్ కాదు కాబట్టి ఇక్కడ వరకే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇదైతే క్లోజ్ చేద్దాం. సో క్లోజ్ చేసిన తర్వాత మనకి కర్టెన్ అనేది మాత్రం మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా కర్టెన్ కూడా క్లోజ్ అవ్వదు. సో ఇది ఓవరాల్గా క్యాబిన్లో చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంజన్ గురించి అయితే చూద్దాం. మనం దీంట్లో పెట్రోల్ లిడ్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. టాటా వాటిల్లో ఇక్కడ స్టోరేజ్ స్పేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే మన మొబైల్ వాలెట్ ఈజీగా పెట్టేస్తే పెద్ద స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ బానెట్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. టాటా వాటిల్లో మనకి బానెట్ ఓపెన్ చేయాలన్నా సరే మంచి హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది, టోటల్ ఇన్సులేషన్ అయితే ఇచ్చారు మనకి నాయిస్ అది లోపలికి రాకుండా. అండ్ దీంట్లో ఇంజిన్ గురించి చూసుకుంటే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట. ఓన్లీ పెట్రోల్ వేరియంటే ఉందని ఆల్రెడీ నేనైతే చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేటప్పటికి 1199 సీసీ ఇంజిన్ అనమాట, 3 సిలిండర్ ఇది, 4 సిలిండర్ అయితే కాదు. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 120 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 170 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో డోర్స్ చూసుకున్నా చూస్తున్నారు కదా 90 డిగ్రీ ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఒకవేళ లోపలికి వెళ్ళాలన్నా బయటికి దిగాలన్నా సరే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. బట్ ఈ హైట్ తక్కువ కదా 4.9 ఫీట్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం పొడిగి ఎక్కువ ఉండడం వల్ల లోపలికి వెళ్ళేటప్పుడు అది తల తగిలే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కూర్చునేటప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే దిగాలి. సో లాక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఆటో ఫోల్డబుల్ ORVMs అయితే ఉన్నాయి. అండ్ దెన్ అన్లాక్ చేసినప్పుడు అవి అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్న ఈ రేసర్ అనేది మస్కట్ అయితే ఒకటి ఉంది.
సో అయితే గైస్ ఓవరాల్గా టాటా నుంచి వచ్చిన కొత్త అల్ట్రోస్ రేసర్ వర్షన్ గురించి డీటెయిల్ వాకర్ అండ్ వీడియో అయితే, అండ్ అట్ లాస్ట్ వచ్చేటప్పటికి దీని ప్రైస్ కదా, దీంట్లో మెయిన్గా నేను చెప్పాను కదా R1, R2, R3 మూడు వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పటివరకు మీరు చూసిన ఈ వేరియంట్ వచ్చేటప్పటికి R3 వేరియంట్ అనమాట. ఆన్ రోడ్ విశాఖపట్నం ప్రైస్ వచ్చేటప్పటికి 13,50,000 అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా లేదంటే డైరెక్ట్గా షోరూమ్కి వచ్చి ఫీల్ అవ్వాలన్నా లోపల ఎలా ఉంది, ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, అవుటర్లో ఎలా ఉంది చూడాలన్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైట్ సేఫ్, టేక్ కేర్.